హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగవల్లి. అందరు ఎట్లున్నారు? ఇలా మంచి ఉన్నారా? మేము కూడా మంచినే ఉన్నా. ముందుగా అయితే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇంకా బతుకమ్మ పండుగ షురూ అయినట్టే తెలంగాణలో అయితే మస్తు ఆడతారు. ఇదిగో నేనైతే ఇట్లా రెడీ అయినా అని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఈ రెడీ అవ్వడానికి ముందైతే నేనేం చేసిన అనేది చూపిస్తాను రండి. ఇదిగోండి, పూరి చేశాను ఆరోజు మార్నింగ్. ఇంకా పొద్దున్నే లేచి మేము పెద్దరామాస అంటాము, ఆ పెద్దరామాస రోజు పెద్దలకు బియ్యం ఇస్తామన్నమాట. మా అత్తమ్మకి, మావయ్యకి, పెద్ద మావయ్యకి అట్లా ఇస్తూ ఉంటాము. ముద్దగారెలు అంటాం మేము. ఇవి వేటితో అంటే మన బొబ్బర్లతో చేస్తారు, బొబ్బర్ పప్పుతో. అండ్ మటన్ కర్రీ కూడా. ఇంకా మటన్ గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు దొరకదు కాబట్టి ముందు రోజే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ముందు రోజే తెచ్చారు మా వారైతే. అది కూడా మూలుగు బొక్క, ఇంకా పూరి, ముద్దగారెలు, మటన్ కర్రీ, అన్నం, ఇవన్నీ. ఇంకా స్వీట్ కూడా చేయాలని ఉండే, కాకపోతే సేమియా చేద్దామని అనుకున్నారు కానీ ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్వీట్ అయితే ఇంకా బయట నుంచి తెచ్చారు. అన్ని రకాలు ఇట్లా చేస్తామన్నమాట బియ్యం ఇచ్చుకునేటప్పుడు. ఇంకా తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో అదిగోండి, ఇటువైపు ఏమో అత్తమ్మ, మావయ్య, అటువైపు పెద్ద మావయ్య అనమాట. ఇదిగోండి, ఇవన్నీ చేసి ఇట్లా పెట్టుకున్నాం. బిస్కెట్స్ ఎందుకు పెట్టామంటే ఊరికనే అట్లా పెట్టినామన్నమాట, ఉన్నాయి కదా అనేసి. ఏదో ఇంకా పిల్లలు పెడుతూ ఉంటారు. సో ఇట్లా చేసుకున్నాము. ఇంకా పొద్దున్నే ఇట్లా పని ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇంకా మాకు ఎట్లా అంటే బతుకమ్మ కదా, బతుకమ్మను కూడా పేర్చుకోవాలి. ఆ టెన్షనే ఉంటుంది నాకైతే. అయినా ఇక్కడ లేటుగా వెళ్తారు, అయినా కూడా మనం బతుకమ్మ పేర్చేంత వరకు తినద్దు అని అంటారు కదా. ఇంకా అదంతా వేసుకున్నాక చూసారు కదా ఫొటోస్కి, మందు కూడా పెడతామన్నమాట. అట్లా అన్నీ పెట్టేసి మొక్కుకొని మంచిగా పితృదేవతలు అంటారు కదా, మొక్కుకొని దేవుళ్ళ ఫస్ట్ దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఇవన్నీ అనమాట. అదంతా అయిపోయినాక ఇంకా బతుకమ్మ పేర్చుకోవడం అనమాట. అదనమాట, అట్లా పని అంతా అయిపోయినాక తీరిగ్గా ఇంకా తినలేదు నేను. అప్పటికి టిఫిన్ కూడా చేయలేదు. అప్పటికి ఎంత అవుతుందంటే 12:30 1 అవుతుంది. సో ఇట్లా ఇదిగో చూసారా, ఇక్కడ మా పెద్దబాబు ట్రిప్కి వెళ్ళాడు అని చెప్పాను కదా, అదే స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారని. ఆ వీడియో కూడా వస్తుంది. ఇక్కడ మా చిన్నోడు తీస్తున్నాడు అనమాట, వాడికి పాపం వచ్చినట్టుగా తీస్తున్నాడు. నేను ఇంకా నాకు ఓపిక అస్సలు లేదు చెప్పడానికి కూడా, ఇట్లది అట్లది అని ఏదో అట్లా చెప్తున్నా. ఇంకా వాడైతే అట్లా తీసేసిండు. ఇంకా నయమే కదా. ఇంకా ఏదో ఒకటి ఏంటంటే, ఇది నాది కొత్త ఫోన్ కాబట్టి ట్రైపాడ్కి ఇంకా పెట్టట్లేను, పెట్టాలి. ట్రైపాడ్కి పెట్టి వేసుకుంటే బెస్ట్. కానీ నాది కొంచెం చిన్న ట్రైపాడ్ అనమాట. చూడండి, అది కూడా అట్లా వేర్చుకుంటున్నా బతుకమ్మ. అయితే పూలకైతే మస్తు రేటు ఉంటుంది ఆ రోజు. ముందు రోజు ముందు 4 డేస్ ఉన్నదనగానే పూలకు బాగా రేటు ఉంటుంది కదా. కొంతమంది అయితే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంకా మేమైతే ఇక్కడిక్కడే చిన్నగానే వేరుస్తాయి. ఇదిగోండి ఇట్లా వేరుస్తా అనమాట. ఇక్కడిక్కడే తెచ్చారు మా వారు పూలు. ఊళ్ళల్లో అయితే అసలు ఇవి ఉంటాయి కదా, గోరింట పూలు, ఇవన్నీ దొరుకుతాయి అసలు. ఇక్కడ ప్రతి ఒక్క పువ్వు కూడా కొనుక్కోవాల్సిందే, తప్పదు. గుమ్మడి పువ్వు అయితే ఇటు హైటెక్ సిటీ సైడ్ గుట్టలు ఉంటాయి కదా, ఐ మీన్ మన ఇటు అటువైపు వెళ్ళి తెస్తారు మా వారైతే. గుమ్మడి ఆకులు, గుమ్మడి పువ్వు అక్కడ దొరకబట్టి తెస్తారనమాట ప్రతి ఇయర్ కూడా. అక్కడ కూడా ఇల్లులు అవుతున్నాయి. అసలు నెక్స్ట్ ఇయర్ ఏంటో ఏమో, ఒక్క పువ్వు కూడా దొరకట్లేదు. తంగేడాకు కూడా తంగేడు పువ్వు అంటారు కదా, ఆ పువ్వు కూడా తెచ్చేది మా వారు. ఇయర్ అసలు తేనే తేలేదు. ఇన్ని ఇయర్స్ బయటనే అసలు కొనుక్క రాకుండా తంగేడు పువ్వు తెచ్చేది. ఇంక ఇప్పుడైతే ఇంకా తీసుకొచ్చారనమాట, కొనుక్కొచ్చాడు మా వారు. అట్లా ఇదిగో ఇక్కడైతే నా తమ్నేల్ కష్టాలన్నమాట. తమ్నేల్కి ఇట్లా పెట్టాలా అట్లా పెట్టాలా, ఫొటోస్కి పోజ్ ఇవ్వడం అనమాట. అస్సలు ఓపిక లేదంటే ఇంకా మా వారు ఇట్లా అట్లా అని. ఇదేమో మా వారు తీసినట్టున్నారు. మా పెద్దోడు ఉంటేనేమో పాపం మంచిగా తీస్తాడు వాడు, వాడే అన్నీ తీస్తాడు. ఇట్లా అట్లా అని ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. ఇంకా మా వారు మా చిన్నోడు కష్టమే. వాళ్ళకి అసలు ఫోన్ కూడా మా వారికైతే మరీ ఘోరం. ఇంకా బతుకమ్మకి వెళ్ళే ముందు ఇదిగోండి ఇట్లా ఆడతారంట మా ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ. ఆ ఆంటీ చెప్తా ఉండే, నేనైతే ఎప్పుడు ఆడలేదు. ఇంకా ఆంటీ ఇట్లా ఆడాలమ్మా అంటే సరేలే అనేసి ఇంకా అట్లా ఆడిన ఇయర్ అయితే ఇంట్లో కొసేపు ఒక 2 చుట్లు అనమాట. ఇంక ఇక్కడైతే ఇక్కడ కూడా నేను ఇంకా బతుకమ్మకు బయటకు వెళ్ళట్లేను. కాకపోతే అట్లా వీడియో కోసం అనేసి మా చిన్న ఒకసారి తీరా చూద్దామనేసి తీపిచ్చాను ఈ వీడియో. అంటే ఇక్కడ 7కి వెళ్తారు, 7 to 10 వరకు ఆడతారు. ఇంకా నేను 7 to 9కి ఆడేసి వచ్చేసిన. చాలామంది ఉండే ఇంకా అప్పటికే నేను అంతే అనమాట. ఎట్లా అంటే అక్కడ వరకే నాది ఓపిక అనమాట, ఇంకా ఆడలేను. అంతసేపు ఆడి ఆడి ఇంకా వచ్చేసిన అనమాట. అంటే అప్పటికే ఆడుతూ ఉంటారు. సో నాది అట్లా ఇక్కడైతే ఇంకా ఇప్పుడు నిజంగా బతుకమ్మని తీసుకెళ్తున్నా అనమాట. బయటకు వెళ్తున్నా, మంచిగా దండం పెట్టుకొని వచ్చే బయటకు వచ్చే ముందు అట్లా ఊదిబస్తులు వెలిగిస్తారు కదా. మా చిన్నప్పుడైతే ఇట్లా ఊదిబస్తులు వెలిగిస్తే ఒక స్టోరీ ఉండేది. ఊకే ఇట్లా బతుకమ్మలు పట్టుకొని ఉంటారు కదా, ఆ పట్టుకొని ఉండడం వల్ల వెనకాల ఇప్పుడు మేము ఉన్నాం కదా, నా ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటుకునేది అనమాట ఈ ఊదిబస్తీలు. మస్తు లొల్లొల్లు వేసేది, ఫుల్లు లొల్లయ్యేది, తెలిసినా తెలియకున్నా కూడా. ఎందుకంటే కొత్త బ్లౌజులు ఆల్రెడీ వేసుకొని ఉంటారు ఇంకా అప్పటికి.
అవి కాలిపోతాయి అన్నమాట, చిన్నగా ఇట్లా హోల్ లాగా పడుతుంది. నాకైతే అది బాగా గుర్తొస్తుంది ఈ ఉది వస్తులు వెలిగించినప్పుడల్లా. అది కూడా ఇంట్లో నుంచి అట్లా బయటికి వెళ్తున్నప్పుడు అట్లా వాటర్ పోస్తారు, వాటర్ పోసి అట్లా మొక్కుకుంటారు అనమాట. ఇది కూడా ఇక్కడైతే ఇంకా ఆడుతున్నాము. ఇక్కడ మా ఇంటి ముందే జస్ట్ ఒక 10 అడుగులు అంతే. ఇది ఇక్కడ ఇంటి ముందు. ఆ రోజు బుధవారం అన్నమాట. బుధవారం ప్రతి బుధవారం మాకు మార్కెట్ ఉంటుంది, అటువైపు అంతా కూరగాయల మార్కెటే. ఆ రోజు అంతా ఇట్లా ఉండే అనమాట, చికాకు చికాక్గా. లైటింగ్ కూడా కొంచెం తక్కువ ఉండే అబ్బా, అసలు లైటింగ్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా వచ్చేదేమో వీడియో. మా చిన్నోడు తీస్తున్నాడు, ఇంకా లోపలికి వచ్చి తీయమంటే వాడికి ఏమో సిగ్గైతా ఉండే. సో అట్లా ఇక ఇక్కడ నుంచి ఈ సందులు, ఇప్పుడు మా వెనకాల మేము ఆడుతున్నాం కదా, ఆ సందులోకి అను వల్ల ఇల్లు అనమాట. అను తెలుసు కదా, అను దగ్గరికి వెళ్లకుండా నేను ఉండలేకపోయాను ఎందుకో. ఇక పక్కనే కదా అని అట్లనే బతుకమ్మలు ఇక్కడ పెట్టేసి మంచిగా నడుచుకుంటూ పోయినా అనుని కలుద్దామనేసి. అక్కడ కూడా కొసేపు ఆడి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి బతుకమ్మలు వేసే టైంకి ఇక్కడికి వచ్చినా అనమాట. ఇట్లా గౌరమ్మను చేస్తారు కదా, గౌరమ్మను కూడా పంచుకొని పుస్తలకు పెట్టుకుంటారు కదా. ఇక్కడ ఇదంతా కూడా మా కాలనీ వాళ్ళనమాట, ఇక్కడే మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ. ఇంకా అదే చెప్పాను కదా, ఇంటి ముందే జస్ట్. మీ లేదు అని అంటే అంతకుముందు అయితే మేము ఇట్లా స్ట్రెయిట్గా వెళ్ళి గాంధీ దగ్గర ఆడుకునే వాళ్ళము. అక్కడ అదే చెప్పాను కదా, ఇక్కడ మధ్యలో మార్కెట్ పెట్టారనమాట. ఆ రోజు మార్కెట్ పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో, అంత చిరాకు అయ్యింది. చిరాకు ఏం లేదు, కాకపోతే ఇంకా స్పేషియస్గా మంచిగా ఆడుకునే వాళ్ళమేమో అనిపించింది అనమాట. ఇంకా ఇట్లా ఇదండి బతుకమ్మ పండుగ. మాకైతే ఇదైతే పెద్దరామాస అంటాము. సద్దులు లాస్ట్ బతుకమ్మ ఏమో సద్దులు అంటాం అనమాట. ఇంకా మధ్యలో ఒకరోజు అర్రెం వస్తుంది, ఆ అర్రెం రోజు మాత్రం ఆడరు. అట్లా బొడ్డమ్మ తర్వాత బతుకమ్మ తర్వాత దసరా. ఎక్కువనైతే తెలంగాణలో, అసలు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, ఏ దేనికి షాపింగ్ చేయండి, బతుకమ్మ పండగకి అండ్ మ్యారేజెస్కి చేస్తారనమాట మా ఆడవాళ్ళు అయితే ఈ తెలంగాణలో బాగా. అసలు వరంగల్ హన్మకొండలో అయితే ఎంతెంత పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారో అసలు నిజంగా అవన్నీ చూసి ఉన్నాను నేనైతే. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక తక్కువ ఇక ఇట్లనే చిన్న బతుకమ్మలే, కానీ అక్కడ మా ఎత్తు ఉండేది. ఇదిగోండి ఇక్కడ అందరు బతుకమ్మలు ఎంత బాగున్నాయో చూడండి. మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే అసలు అంటే ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట పట్టుకోవడానికి. అంత పెద్ద బతుకమ్మ అంటే జస్ట్ మనం కొద్దిసేపు పట్టుకొని వాళ్ళకి ఇచ్చేదన్నమాట. అంత మోయలేం కదా. అసలు తంగేడు పువ్వు అయితే మస్తు తెచ్చేటోడు మా తాత, నేను చెప్పాను కదా మా అమ్మమ్మ వంట దగ్గర పెరిగినా అని. అట్లా ఇంట్లో ఉంటారు కదా ఇట్లా, మేమైతే జీతగాళ్ళు అంటాం, వాళ్ళు తెచ్చేదన్నమాట ఆ పువ్వు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చుకుంటాం అనమాట. అసలు నాకు తెలిసి అయితే తెలంగాణ జిల్లాలోనే పూలను ఒక ఆ రోజు బతుకమ్మ డేస్ పూలని ఒక దేవతలాగా కొలుస్తామన్నమాట. పూలని పూజించే పండుగ బతుకమ్మ పండుగ. మా తెలంగాణ వాళ్ళు అయితే అట్లనే అనుకుంటారు. సో ఇది ఎవరైనా ఎవరికి అంటే, మేము ఇన్ని ఇయర్స్ రెంట్కున్నాం కదా, నేను చెప్తాను కదా ఆంధ్ర ఆంటీ అని. ఆంధ్ర ఆంటీకి అయితే మస్తు ఇంట్రెస్ట్ ఉండేది ఈ పండుగ, అన్నీ చెప్తా ఉండే అనమాట నేను అవునారా అని. అంటే ఇట్లా ఆంధ్ర వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది బతుకమ్మ పండుగ నాకు తెలిసి. అంటే నా ఫ్రెండ్స్ కూడా ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అంటా ఉంటారనమాట మస్తు ఇష్టం మాకు కూడా బతుకమ్మ పండుగ. వాళ్ళు వచ్చి కూడా ఆడుతూ ఉండే అనమాట, ఇప్పుడు ఈ బతుకమ్మలు కూడా ఉన్నారు, మస్తు ఇష్టం వాళ్ళకు. అట్లా చూసారు కదా ఎట్లా అనిపించింది వీడియో. ఇంకా నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఇక పెద్ద బతుకమ్మ కోసం వెయిటింగ్ అనమాట, ప్రతి ఒక్కరు పెద్ద బతుకమ్మ కోసం వెయిటింగ్. అంటే ఇది ఈ బతుకమ్మ ఫస్ట్ డే బతుకమ్మ ఎట్లా అంటే, మా చిన్నప్పుడు ఎట్లా అనేది అంటే చిన్నపిల్లల బతుకమ్మ, లాస్ట్ బతుకమ్మ పెద్దవాళ్ళ బతుకమ్మ అనేది అదైతే నాకు తెలుసు. సో ఇదనమాట, మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది కొంచెం చూసారా, ఇక్కడికి అను దగ్గరికి వెళ్లకుండా నేను ఉండలేకపోయాను అనమాట చూడండి. నేను వెళ్ళగానే అను హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నామో, ఫుల్ ఇది ఉండే అనమాట అందరం కూడా. సో ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇన్ని థంబ్నైల్స్ చేసుకుంటా అనమాట ఒక్క వీడియో, అదే ఒక్క వీడియోకి అన్ని థంబ్నైల్స్ చేసుకుంటా. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్.